ఒకసారి బద్వేలు వెళ్దాం బద్వేల్ నుంచి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులోకి వచ్చాయి బద్వేల్లో మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే మూడు రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యతలో వైసీపీ ఉంది వైసీపీ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట గెలుపు గురించి కాదు మెజారిటీ గురించి మెజారిటీయే మాకు ఇక్కడ చాలా కీలకం లక్ష ఓట్ల పైచలకు మెజారిటీ సాధిస్తామన్నది ఇప్పటికే వైసీపీ నాయకులు దిభాగా చెప్తున్నటువంటి మాట లేటెస్ట్ అప్డేట్స్ సాధించడం కోసం కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు సుధీర్ లేటెస్ట్ పొజిషన్ ఏంటి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ కన్సిస్టెంట్గా వైసీపీ తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తున్న సందర్భంలో వాటికి సంబంధించిన పూర్తి ఏంటి ఇది ఫస్ట్ రౌండ్ మాత్రం పూర్తిగా అధికారికంగా ప్రకటించిన పరిస్థితుంది ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఓట్లు వచ్చినాయి అయితే రెండు రెండో రౌండ్ మూడో రౌండ్ కలిపి దాదాపు వైసీపీ అభ్యర్థికి ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యం కొనసాగుతా ఉంది మొత్తం మీద ఇంకా ఆ ఏడు రౌండ్లు ఉన్న సమయంలో దాదాపు వైసీపీ అభ్యర్థి కలసపాడు మండలం ఇటు బద్వేలు అలాగే కాసినాయన మండలాలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మనకి స్టార్టింగ్ కొనసాగుతూ ఉంది మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి కనబడతా ఉంది అలాగే బీజేపీ కూడా దాదాపు మూడు వేల పైచీలుకు ఓట్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి కనబడతా ఉంది మూడు వేల ఓట్లు పైచీలుకు ఓట్లతో వైసీపీ అభ్యర్థి వస్తా ఉన్నాడు రెండో ప్లేస్ అలాగే నోటా ఓట్లు కూడా కాంగ్రెస్కి ఎన్నైతే అయితే ఓట్లు అదే అదేవిధంగా నోటాకు కూడా అదేవిధంగా ఓట్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది మొదటి రౌండ్లోనే దాదాపు మూడు వందల ఇరవై మూడు ఓట్లు నోటాకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే పదమూడు వేల కౌంటింగ్ అయితే దాదాపు మూడు వందల ఓట్లు నోటాకు వచ్చినాయి ఎన్ని పదివేల పైసలు కోట్లు సుధాకు వచ్చినాయి అలాగే పదహారు వందల ఓట్లు ఫస్ట్ రౌండ్లో బీజేపీ అభ్యర్థి సురేష్ సురేష్కు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద మూడు రౌండ్లు ఇప్పటి వరకు దాదాపు గంటన్నర సమయం పూర్తిగా అవస్థ ఉంది ఈ సమయంలో మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి ముందు ముందంజలో ఉంది అయితే ఇంతవరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రెండు వందల యాభై తొమ్మిది ఓట్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన రిజల్ట్ అయితే మాత్రం ఇంకా బయటికి రాని పరిస్థితి కనబడతా ఉంది ఓకే సుధీర్ ఇది ప్రధానంగా కడపలో అందుతున్నటువంటి సమాచారం బదివేల్ నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థి ఊహించిన విధంగానే ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతున్నారు ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యతలో థర్డ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి అందుతున్నటువంటి సమాచారం ఉంది అయితే ఫస్ట్ రౌండ్కి సంబంధించిన అనౌన్స్మెంట్ మాత్రమే అధికారికంగా రావడం జరిగింది సెకండ్ రౌండ్కి సంబంధించిన అధికారిక లెక్కలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది తాజాగా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ అభ్యర్థి ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల ఆధిక్యతలో ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ అందించిన కోసం మా అప్టేటర్ అశోక్ కూడా ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు అశోక్ మొత్తంగా మనకి అందుతున్నటువంటి ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నారో ఇవి ఫస్ట్ రౌండ్కి సంబంధించి మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటున్నారు సెకండ్ రౌండ్కి సంబంధించి టెంటేటివ్గా అందుతున్నటువంటి ఫిగర్స్ అయినా యా ఖచ్చితంగా లోపల నుంచి ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రం లోపల నుంచి అందుతున్న మనకున్న సోర్సెస్ ప్రకారం బయటకు వచ్చిన సమాచారం ఇది క్లియర్ కట్ డామినేషన్ ప్రతి రౌండ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మనకు కనిపిస్తోంది తొలి రౌండ్ ఫిగర్స్ ఇప్పుడే మన కొలీగ్ సుధీర్ కూడా ఇచ్చారు తొలి రౌండ్ నుంచి కూడా క్లియర్ కట్ డామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కనపడుతూ వచ్చింది రెండో రౌండ్ కావచ్చు ఇప్పుడు మూడో రౌండ్ కూడా దాదాపు పూర్తయ్యేటప్పటికీ ఏకంగా ఇరవై ఇరవై వేలకు పైగా మెజార్టీ ఇరవై మూడు వేల ఏడు వందలకు పైగా మెజార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఇంత మెజార్టీ వస్తుంది ప్రతి రౌండ్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుందని మొదటి నుంచి కూడా పొలిటికల్ విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు సో అక్కడున్న పార్టీల నేతలందరూ కూడా చెప్తూనే ఉన్నారు అదే రకమైన సిచ్యువేషన్ ఇప్పుడు మనకు రౌండ్ రౌండ్కి కూడా కనపడుతుంది మూడో రౌండ్కే ఇరవై మూడు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పన్నెండు రౌండ్లు క కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇదే ఇదే హవా కొనసాగితే మాత్రం పన్నెండు రౌండ్లు కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లక్ష మెజారిటీ కంటే ఎక్కువే వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ రౌండ్దే మనం ఒకసారి చూద్దాం మొత్తం ఫస్ట్ రౌండ్లోనే దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఐటు పోటీగా డిఎన్టీ డిగా ఎన్నికల్లో నిలబడిన బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే కేవలం పదహారు వందల ఎనభై ఒక రౌండ్కి సంబంధించిన లెక్కలు ఇవి వైసీపీకి పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అయితే బీజేపీకి పదహారు వందల ఎనభై ఎనిమిది అంటే పది రెట్లు దాదాపు ఎక్కువ ఉన్నట్టేగానే మనకి ఇక్కడ కనిపిస్తోంది అలాగే ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా ఐదు వందల ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయి నోటాకి మూడు వందల నలభై రెండు ఓట్లు అక్కడ ఉన్న జనాలకు కాస్త కూస కోపం ఎక్కువగా ఉన్నట్టుంది పొలిటికల్ పార్టీల మీద అందుకని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా నోటాకి గుర్తిపారేశారు ఫస్ట్ ఒక్క రౌండ్కే మూడు వందల నలభై రెండు ఓట్లు పండి అంటే ప్రజల్లో ఏ రకమైన ఉంది ఏ రకమైన ఆలోచనలో ప్రజలు ఉన్నారు అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎక్కడైతే క్లియర్ కట్ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ నోటా ఓట్లను పెద్దగా మనం పట్టించుకోవటం లేదు కానీ ఇప్పుడు హుజురాబాద్ మాదిరిగా హుజురాబాదు మాదిరిగా రౌండ్ రౌండ్కి రౌండ్ రౌండ్కి ఈవీఎం ఇటు ఈవీఎంకి ఆ విధమైన ఏదైతే ఒకరికొకరు డామినేషన్తో ముందుకెళ్తున్న స్థితిలో ఇలాంటి నోటా ఓట్లు చాలా కీలకమవుతాయి అక్కడ లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి మెజార్టీ రెండు పార్టీల మధ్య చాలా దగ్గరగా ఉన్న సందర్భంలో ఈ నోటా ఓట్లు కీలకం సో ఇక్కడ బద్వేలో నూట ఓట్లు మూడు వందల నలభై రెండు వచ్చేలా పెద్దగా డిస్కషన్ అనేది లేదు కానీ ఇది చాలా పెద్ద ఫిగర్ అని మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పటికందుతున్న సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకుపోతోంది ఫ్యాన్ గిరగరా తిరుగుతోంది ఓకే ఫ్యాన్ గిరగరా తిరుగుతోంది లక్ష ఓట్ల పైచల్కి మెజారిటీ సాధిస్తా వైసీపీ ధీమాగా చెప్తున్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ నుంచి లక్ష్మణ్ గారు మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు సార్ హుజురాబాద్ గురించి పక్కన పెడితే బద్వేలకు సంబంధించి గానే భారతీయ జనతా పార్టీ అక్కడ కంటెస్ట్ చేసిందని చెప్పనుకోవచ్చు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే జనసేన ఆల్రెడీ చెప్పింది మేము కంటెస్ట్ చేయమని చెప్పి మీ మిత్రపక్షం ఎందుకంటే ఆల్రెడీ సేమ్ కుటుంబానికి ఇస్తున్నారు కాబట్టి చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి ఇస్తున్నారు కాబట్టి మేము కంటెస్ట్ చేయమంది టీడీపీ కూడా అదే లైన్ తీసుకుని వాళ్ళు విత్ర అయ్యారు మీరు మాత్రం కంటెస్ట్ చేశారు అంటే ఓవరాల్గా నేషనల్ పార్టీ నేషనల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కాంటాక్ట్ చేసింది నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంటాక్ట్ చేసింది స్థానిక అంటే నేషనల్ పార్టీ పాలసీ అంటే ఓవరాల్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కాంటాక్ట్ చేసి భారతీయ జనతా పార్టీ విధానాలను భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేస్తున్నటువంటి రాష్ట్రాని కోసం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది ప్రచారం చేసింది ఇది భారతీయ జనతా పార్టీకి ఒక చర్చ భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి చర్చకు ఇది ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం టీడీపీ కంటెస్ట్ చేయలేదు జనసేన మీ మిత్రపక్షం ఆల్రెడీ కంటెస్ట్ చేయకపోయినా మీకు సపోర్ట్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసింది టీడీపీ ఓట్లని మీ వైపు తిప్పుకోనే క్రమంలో మీరు సక్సెస్ కాలేదు అని చెప్పడానికి వచ్చే ఎందుకంటే కేవలం మొత్తం కలిపితే ఇప్పుడు మనకి లేటెస్ట్గా అంతర సమాచార ప్రకారం మూడు వేల ఓట్లు కూడా మీ అభ్యర్థి సురేష్కు వచ్చినట్టు కనిపించట్లేదు అంటే ఓట్లు ఎన్ని వచ్చినాయి అనేటువంటిది ఒక ఒకవైపు అయితే అధికారంలో అనేక దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఐదు వందల ఎనభై ఓట్లు ఉంటే ప్రత్యామ్ అంటే ప్రతి అధికార పక్షానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా అక్కడ అంటే ప్రధా ఈ ఎన్నికల్లో ప్రజల ఆలోచన వ్యక్తమవుతా ఉన్నది ఇది సానుకూల అంశం భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ను ఓవర్క ఓవర్కమ్ అయ్యి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పోటీ చేసినటువంటి అభ్యర్థి కూడా మా మాజీ శాసనసభ్యురాలు అటువంటి స్థితిలో కూడా ప్రజలతో సంబంధాలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి అభ్యర్థికి ఒక స్ట్రాటజిక్ పార్టీ వ్యతిరేక ఓటు స్ట్రాటజిక్ గా కంటెస్ట్ చేసం స్ట్రాటజిక్ ఉంటారు. అంటే ప్రజలు ప్రజలు ఆ ఫీల్డ్ లో ఉన్న వాటిల్లో అధికార పక్షానికి వ్యతిరేకంగా మెరుగైనటువంటిది భారత జనతా పార్టీ అనేటువంటి అభిప్రాయం వ్యక్తం 했다వు. లైక్ ఇ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హుజరాబాద్ ఇష్యూకి సంబంధించిన ఫోకస్ పెడితే హుజరాబాద్కి సంబంధించి ఇప్పటికీ ఇంకా టీఆర్ఎస్ లీడే కంటిన్యూ అవుతోంది ఓవరాల్ గా ఫస్ట్ రౌండ్ అండ్ పోస్టల్ బ్యాలెట్ విషయాన్ని తీసుకుంటే రెండు క్యూబులైట్ చూస్తే ఇప్పటికి ఇంకా స్వల్ప మెజారిటీ టిఆర్ఎస్ వైపే ఉంది ఇది లేక మళ్ళీ సెకండ్ మారుతున్నట్టండ్ మారిపోతుంది నిస్సందేహంగా కనీసం ఇరవై ఇరవై శాతం ఓట్ల ఆధిక్యత భారతీయ జనతా టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ అంటే ఆశలు వారికి ఉండొచ్చు కానీ అక్కడ ప్రజల ఆకాంక్ష ప్రజల ఆలోచన చాలా స్పష్టంగా ఉన్నది దాన్ని ఈ రకం ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటి ముసుగులో అనేకమైనటువంటి తాయిలాలతో దాన్ని ఏమార్చలేరు అనేటువంటి విషయం ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుంది అయిన తర్వాత కొద్దిగా మీకు ఇబ్బందికరమైన వాతావరణం కాదంటారా చదిగారు ఇప్పుడు దానికన్నా ముందు బద్వెల్ది లక్ష్మణ గారు చెప్పినట్టు బద్వెల్లో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఏంటంటే కుటుంబంలోని వ్యక్తి నిలిచోబెట్టారు కనుక గతంలో తెలుగుదేశం పార్టీ మీద అప్పుడు అదే సిస్టమ్ పెట్టారు కుటుంబాల ఫ్యామిలీ చనిపోతే అరికే అది కూడా అదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ ఒకే జనసేన పవన్ కళ్యాణ్ విత్డ్రా చేసుకోవటము దానివల్ల ఒకే వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు కూడా గెలుస్తానని వినాలు ఎక్స్పెక్ట్ చేశారు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి చేశారు కానీ కాకపోతే అక్కడ బీజేపీ కాంటెస్ట్ చేసింది మిగతా అధికార పార్టీ రెండు పార్టీలు కాంటెస్ట్ చేయడానికి అదే ప్రత్యామ్నామే అనుకో మనం ఎందుకంటే బీజేపీ పార్టీ ఓట్లు గతంలో కన్నా గతంలో పుంజుకున్నప్పటికీ కూడా ఇంత తొందరగా లెక్కించే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రధాన పార్టీలు పోటీ చేసేది ప్రత్యేక పార్టీకి తప్పు లేదు ఒకటి